నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఏం బాగుండి, కరోనా విషయంలో మనందరం బాగలేకుండా ఉన్నాం కదా అని మనము మన తలంపులలోకి వచ్చే మాట అది, బాగున్నారా అని అడిగామనుకో ఈ కరోనా అనేది వెంటనే మైండ్లోకి వస్తున్నాను. అది రాకూడదు. బాగున్నాము అంటే దేవుని కృపను బట్టి మనం బాగున్నాము, దేవుని కృపను బట్టి మనము బాగున్నాం కదండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చల్లని వేళ్ళలో దేవుని యొక్క మెల్లని స్వరం, పరిశుద్ధాత్ముడు మనకు వినిపించే రీతిగా ఆత్మపూర్ణమై ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధించే ప్రతి మాట
ప్రతి వాక్, మన హృదయాలు తెప్పరిల్లబడాలి. మన సహవాసము దేవునితో అత్యున్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి. దేవునితో రిలేషన్, విశ్వాసం కలిగిన ఆ అనుభూతిలోనికి మనం ప్రయాణించాలి. భయపడవద్దు, ఎక్కడ నిబ్బరం కలిగి ఉండమంటున్నాడు ప్రభు. ఆ మాటలు కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడతాడు వాటి కొరకు మనం ఎగిరిపడదాం. వాక్యం లోతునకు వెళ్దాం. ఇక వాక్యంలోనికి వెళ్దాం. మన బైబిల్ మన దగ్గర ఉంచుకోండి. మనం దేవునితో ఇక సాగిపోదాం. లోతునకు, వాక్యపు లోతునకు వెళ్దాం, ప్రయాణం చేద్దాం వాక్యపు లోతునకు. ఇక వాక్యంలోనికి వెళ్తున్నాను. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నా. ఇక వాక్యంలోనికి వెళ్తున్నా. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 9వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ బైబిల్ను తీసి ఒకసారి చూడండి. మన నేత్రాలతో వాక్యం చూడటం చాలా మంచిది మనకి. ఇక చదువుతాను, చూడండి. మరొకసారి రిఫరెన్స్ చెప్తా. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 9వ వాక్యం, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, భయపడకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మరొకసారి మనము ఈ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం, మళ్ళీ చదువుదాం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడేయకము, నీవు నడుచు మార్గము అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇక ప్రార్థన చేసుకుందాం. కొంత పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు తల్లు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యము మీరే మాతో బోధించండి, మా హృదయంలోనికి రండి, ప్రతి హృదయాన్ని తెరవండి, మా హృదయములు వాక్యంతో నింపబడటానికి కృప అనుగ్రహించండి. ఈ దినమున నీ బిడ్డలను ఈ విడుచున్నటువంటి వాక్య సత్యములు మాకు విశదీకరించండి, సర్వసత్యములోనికి నడిపించండి. మా హృదయాంతరంగము ఉప్పొంగి ఉల్లసించి గంతులు వేసి అనుభూతిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని, నీ బిడ్డలను దీవించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక వాక్యాన్ని మనము లోతునకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక చూడండి, నేను నీకు ఆజ్ఞాపించు అంటే ఇక్కడ యెహోషువతో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. యెహోషువ, నీవు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా నేను ఆజ్ఞాపించే వాటిని గైకును, నీవు జాగ్రత్త వహించు అని చెబుతూ దేవుడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎలా ఉండాలా మనము ఈ దినాలలో? మనకు ధైర్యము ఉందా? నో. ప్రభు చెప్తున్నాడు. ఆ సమయంలో కూడా యెహోషువ, మరి దైవజనుడు మోసే చనిపోయిన తర్వాత కలవరపడి గిలిబిలిపడి హృదయాలు అధైర్యంతో ఉన్న దినాలు. ఇక్కడ గమనించినట్లయితే యెహోషువకు ఏం తెలియదు. తన సేవకుడు, తన దైవజనుడు చెప్పిన ప్రకారంగా ప్రయాణం చేశాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎన్ని సంభవించినను తన దైవజనుడితో పాలయ్యి, మోసే గారితో పాలయ్యి ఆయన చెప్పినది చెప్పినట్టుగా చేశాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత నాయకత్వము యెహోషువ గారికి వచ్చింది కదండి. ఈ విషయం తెలుసు మనకి.
వచ్చితే ఆ సమయంలో ఆ సన్నివేశంలో ధైర్యం చెడి ఉన్నాడు సమూయేలు. ఇప్పుడు యెహోషువ గారు ధైర్యం కోల్పోయి ఉన్నాడు. ఇల్లంద ఈ ప్రజల్ని ఎలాగ నేను పాలించాలి, ఈ ప్రజలను ఎలాగ నడిపించాలి, ఈ ప్రజల యొక్క స్థితిగతులు ఏమిటి, ఏ విధంగా నేను ప్రొసీడ్ అవ్వాలి అని ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ప్రియ నేస్తమా, నువ్వే సందిగ్ధంలో ఉన్నా నీతో దేవుడు మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు శక్తిమంతుడు. మన అవసరతలు ఏంటో తెలుసు దేవునికి, మనం ఏ స్థితిలో ఉన్నామో దేవునికి తెలుసు, మన పరిస్థితులన్నీ ఎరిగిన వాడు దేవుడు. యెహోషువ పరిస్థితిని విరిగి ఆయన దగ్గరికి వచ్చి, యెహోషువ నేను నీకు ఆజ్ఞాపించు వాటి మీద దృష్టి ఉంచు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నీకు ఆజ్ఞాపిస్తున్నాను కదా, నేను వాటి మీద నువ్వు దృష్టి ఉంచు, ఎందుకు భయపడుతున్నావు, నీకు నిబ్బరబుద్ధి కలిగేటట్టుగా నేనున్నాను కదా, మోసేకు తోడైన రీతిగా నీకు తోడై ఉంటాను కదా, నా సన్నిధి నీతో ఉంచుతాను కదా, మోసేకు సన్నిధి ఉంచినట్టుగా నా సన్నిధి నీతో ఉంది. యెహోషువ నా కుమారుడా, దిగులు పడక, కలత చెందక, నిబ్బర బుద్ధి కలిగి ఉండు, నీకు ఏమేమి కావాలో సమస్తము నేను సమకూరుస్తాను, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను ముందుగానే అది క్లుప్తపరుస్తాను, నీకు అసాధ్యమైనది ఏమి లేకుండా నేనున్నాను, అయితే నువ్వు నేను ఆజ్ఞాపించే ప్రతిదాన్ని పాటించు, అంగీకరించు, గైకోను, వాటి ప్రకారము ప్రజల్ని పాలించు, నా నిబంధన జనులను నువ్వు పాలించడానికి నిన్ను నాయకుడిగా నేను ఏర్పాటు చేసుకున్నా, మోసే తర్వాత నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. కనుక ప్రియదేవుని పిల్లరా, ఈ వాక్యములో చాలా దేవుని యొక్క ఆ మహత్యం అనేది, దేవుని మహిమైశ్వర్యం అనేది ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు దేవుడు. ఎందుకు నా ప్రజలారా మీరు కలవరపడుతున్నారు, దేవుని మీద గురి ఉంచు, దేవుడు మిమ్మల్ని తప్పగా రక్షిస్తాడు, విమోచిస్తాడు, ఆయన కరుణ కలిగిన దేవుడు, కటాక్షం కలిగిన దేవుడు. ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఆ ఎరుకో పట్టణానికి వెళ్ళి ఆ ఎరుకో పట్టణాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటానికి దేవుడు చెప్పాడు యెహోషువకి, యెహోషువ వెళ్ళండి, ఆ ఎరుకో పట్టణాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారు, మీకు అప్పచెప్పబోతున్నాను. దేవుడు కొన్ని విషయాలను తన బిడ్డలకి ప్రజలకి సమకూరుస్తాడు. ఎరుకో పట్టణం నీ ముందు భారంగా కనపడుతుందా, నో, నీ ప్రయాణం కొనసాగించు, ఎరుకో పట్టణాన్ని నేను నీ మీకు అప్పచెప్పబోతున్నాను. ఈ విధంగా జరుగుతున్న ఆ సమయంలో మరి ఇద్దరు యోగుల వారిని యెహోషువ ఎరుకో పట్టణానికి పంపించడం జరిగింది. ఏగు చూసి రమ్మని, ఆ పట్టణం యొక్క ఉనికి ఏమిటో, ఆ పట్టణములో ఏమేమిటి, ఎలా బలంగా ఎలా ఉందో, దాని పరిస్థితులు ఏమిటో, దాని స్థితిగతులు ఏమిటో మీరు వెళ్ళి సున్నంగా ఏగు చూసి రమ్మని ఇద్దరిని పంపించారు. యెహోషువ నమ్మకమైన వ్యక్తులను చూసారా, ఏగు చూసి రావటం అంటే ఆ దినములలో సామాన్య పని కాదు, బయట వాళ్ళు ఎవరన్నా వస్తే చంపిపడి వేస్తారు. అయితే యెహోషువ చెప్పినట్టుగా
ఆ ఇద్దరు వెళ్ళారు. అవి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చదువుకున్నట్లయితే రెండవ అధ్యాయంలో నూను కుమారుడైన యెహోషువ ఏగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి సిల్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య వెంట చేరి అక్కడ దిగిరి అక్కడ ఆ ఎరుకు పట్టణంలో ఆ ప్రాకారం మీద ఒక వేశ్య ఉందంట. ప్రాకారం మీద విల్లు కట్టుకొని వేసి ఉచ్చిపోయే బాటచారులకి భోజనం పెడుతూ ఆ విషయాలు కనుక్కుంటూ ఆ దేశాలు ఆయా ప్రాంతాలు ఆ విషయాలు కనుక్కుంటూ అవే కాదు ఇశ్రాయేల దేవుడు మహాశక్తిమంతుడు ఎర్ర సముద్రాన్ని రెండు పైలుగా చేసి తన ప్రజలు నడిపించాడట, ఆరిన నీళ్ళ తన ప్రజలు నడిపించాడట, ఆ యొక్క అరణ్యములో మన్నాను కురిపించి వారిని పోషించాడట, బణ నుంచి నీళ్లు ప్రవహింపట్టు చేశాడట, సముద్రము వలె నీళ్లను ఊటలుగా ప్రవహింప చేసిన దేవుడట, వారిని పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభంలో నడిపించిన మహనీయుడట అని ఈ విషయాలు కూడా దేవుని విషయాలు కూడా విన్నది. ఈ విషయంలో కూడా అపొస్తలు పౌలు గారు వినడం వలన విశ్వాసం కలుగునని 10వ అధ్యాయము రోమా పత్రికలో 10వ అధ్యాయము 17వ వాక్యములో క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగుతుందని బోధించాడు పౌలు గారు. అయితే ప్రియానా నేస్తుమా, ప్రియానా సంగమా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మెల్లని స్వరము మనకు వినపడుతుంది. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే యెహోషువ ఇద్దరు ఏగులు వారిని పంపించినప్పుడు ఎరికో పట్టణంని హ్యాండ్ఓవర్ చేసుకోవటానికి ఈమె విన్నది, విని ఏం చేసిందంటే వారి యొక్క రూపురేఖలను గుర్తుపట్టి ఆ ఇంట చేర్చుకుంది. కనుక ఇంట్లో చేర్చుకున్న తర్వాత అక్కడ దేశము అధికారులకు వర్తమానము వెళ్ళింది, ఎవరో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ప్రవేశించారట, ఎక్కడ ఉన్నారని ఎత్తుక్కుంటూ ఆ యొక్క వేశ్య చూసారా రాహాబు అనే వేశ్య, వేశ్య అని రాయబడిందండి. మనం ఒక్క మాట అంటే మనం తట్టుకోలేము. దేవుని బిడ్డలమైన మనము ఎన్నో మాటలు అన్నా సరే మనం ఓపిక వహించాలి. మన ప్రభు ఎంతో ఓపిక వహించాడు తెలుసు, మనకందరూ తెలుసు. వదకు తీయబడిన గొర్రె పిల్లవలే మౌనిగా ఉన్నాడు. మనం కూడా దేవుని బిడ్డలము, కొన్ని ప్రాంతాలలో కొన్ని స్థలాలలో మౌనంగా ఉండాలి. అప్పుడు దేవుడు మౌనం అంగీకారం అని దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏగుల వారిని రాహాబు వేసే ఆమె వేసేనప్పటికీ ఈ యొక్క రూపురేఖలను గుర్తుపట్టి దేవుని బిడ్డలు ఎలా ఉంటారు అని తెలుసుకున్నది కాబట్టి బాటచారులతో వీరే ఉండొచ్చు అని వీరిని ఇంట్లోకి చేర్చుకుంది. దేవుని బిడ్డలు గుర్తుపట్టే అనుభవం ఉండాలి. ఎవరు దేవుని బిడ్డలని గుర్తుపట్టాలి? నువ్వు విశ్వాస జీవితంలో కొనసాగిస్తున్నట్టయితే, నువ్వు దేవుని వాక్యం వింటున్నట్టయితే, నువ్వు రూపులేఖను మార్చబడినట్లయితే, నీ స్థితిగతులు మారిపోయి ఉన్నట్లయితే, దేవుని కొరకు జీవిస్తున్నట్లయితే నువ్వు దేవుని బిడ్డలో ఎవరో గుర్తుపడతావు అంతే. ఆమె వేష జీవితంలో ఉండి గుర్తుపట్టింది. మరి విశ్వాస జీవితంలో ఉండి ఎంతకాలం గుర్తుపట్టకుండా ఉన్నావు? ఇప్పటి వరకు దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నావా? దేవుని యొక్క మహిమైశ్వర్యమైన కార్యములను నువ్వు రుచి చూస్తూ ఉన్నావు, అద్భుతాలు ఆశ్చర్యకరాలను చూస్తున్నావు, కానీ నువ్వు గుర్తుపట్టట్లే. ఈ వేశ్య రాహాబు దేవుని సేవకుడైనటువంటి యెహోషువ పంపించిన
ఆ ఏగులు వారిని గుర్తుపట్టి ఇంటిలోనికి చేర్చుకుంది. అప్పుడే వార్త వచ్చింది. ఆమె దగ్గరికి వచ్చి ఆ దేశ నాయకులు అధికారులు ఈ ఇటు ఇద్దరు ఏగుల వారు వచ్చారు, నీకు కనిపించారా, నువ్వు చూసావా, చూస్తే మాకు చెప్పు అని అడిగినప్పుడు ఆమె చాలామంది చాలా రకాలుగా అబద్ధాలు ఆడతారు కానీ నిజాయితీకి అబద్ధాలు ఆడతాం అనేది తెలియదు వాళ్ళకి. ఈమె అబద్ధం ఆడుతుంది. ఇంట్లో పెట్టి పైన మిద్దె మీద తీసుకుపోయి జనపకట్టులో వీళ్ళిద్దరిని దాచిపెట్టి వార్త చెప్తుంది, ఇప్పుడే ఇటు పక్కకు వెళ్తాం చూశానని. చాలామంది ఊరికి ఊరికి నేపథ్యాలు ఆడతారు. వారిని రక్షించడానికి, దేవుని బిడ్డలను కాపాడటాని కోసము ఆ వేశ్య రాహాబు అబద్ధం. అది అబద్ధం అనిపించదండి, రియల్గా చూసినట్లయితే అది అబద్ధం అనిపించదు. ఒక దేవుని బిడ్డలను కాపాడిన వ్యక్తి గొప్ప వ్యక్తి అవుతుంది. అట్లాగనే ఈ వేశ్య రాహాబు గొప్ప వ్యక్తి అయింది, దేవుని యొక్క ప్రజలలో చేరింది. తెలుసండి, ఆమె ఒకసారి నాలుగో వాక్యం చదువుకు, రెండో అధ్యాయం నాలుగో వాక్యం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా వద్దకు వచ్చిన మాట నిజమే. ఇక్కడ మాట చెప్తుంది, మనుషులు వచ్చిన మాట మాత్రం, నేను పూటకూలి వ్యాపారం చేస్తాను కాబట్టి, భోజనం తయారు చేసి పెడతాను కాబట్టి నా దగ్గరికి అనేక మంది వస్తుంటారు, వాళ్ళు కూడా వచ్చిన మాట నిజమేమో అయినొచ్చేమో, కానీ వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. సీకటి పడుచుండగా గమని వేయబడి వేలకు ఆ మనుషులు ఎలపలికి వెళ్ళిరి. చూసారా, లోపల దాచిపెట్టింది, ఎలపలికి వెళ్ళారని చెప్తుంది. వారిని కాపాడింది అంతే. వారిని కాపాడినందుకు వారు కూడా ఒక కిటికీకి ఎర్రని దారం కట్టి నీకు సహాయం చేస్తామని చెప్పి ఆ వేశ్యకు మాట ఇచ్చి మళ్ళీ తిరిగి యెహోషువ దగ్గరికి వచ్చారు. ఇది పరిస్థితిని చెప్తారు. అయితే దేవుడు వారి ఇనికిడి తోడుగా ఉన్న దేవుని బిడ్డలకి దేవుడు తోడుగా ఉంటాడు. యెషయాకు తోడుగా ఉన్నాడు, యెహోషువకు తోడుగా ఉన్నాడు, మోషేకు తోడుగా ఉన్నాడు, దావీదుకు తోడుగా ఉన్నాడు, భక్తులందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటేనే మనం నడిపించబడతాం, పరిశుద్ధాత్మ చేత వాక్యము బోధిస్తాం, పరిశుద్ధాత్మ శక్తితో అనేక గొప్ప కార్యాలను చేయగలం. మనం ప్రార్థన చేస్తే స్వస్థులు వస్తాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, భయపడకము. ఈ దినాలలో భయము ఆవరించి కుటుంబాలు చాలా బిక్కి బిక్కుమంటున్నారు. వారి కుటుంబాలకు నేను చెప్పే వర్తమానం ఏంటంటే, మీరు భయపడవద్దు, నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు, మనం రక్షించడానికి మన దేవుడు సమర్థుడు. యెహోషువకి మాటలు చెప్పి ఆ ఎరుకు పట్టణ నాశనం చేసే ముందు, అగ్నిగంధపులు కాల్చే ముందు ఆ యొక్క స్త్రీని ఎక్కడుందో తీసుకురండి అని ఆ ఇద్దరు ఏగులు వారిని పంపించి ఆమె తీసుకుని ఎలబడికి వచ్చిన తర్వాత ఎరుకు పట్టణాన్ని నాశనం చేశాడు. నిన్ను బయటికి తీసిన తర్వాతనే, నేను తప్పించిన తర్వాతనే నీ ఇంటి వాసన అంటదు నీకు ఎక్కడ కూడా, నీ ఇంటి సాయలకు రాదు కరోనా. నువ్వు దేవుని సేవకుడివై దేవునితో నీ కుటుంబాన్ని ఆ రిలేషన్ బంధం, దేవునితో ఐక్యత, దేవునితో సహవాసం, ప్రార్థన ధూపం ఎలుగుతుంటే కరోనా నీ ఇంటి ఛాయలకు రాదు. నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఎరుకో పట్టణానికి వెళ్ళి ఊరికనే బూరలు ఊదితే గోడలు కూలిపోయినాయి. ఎరుకో గోడలు చాలా గొప్ప ప్రాకారం, అది కూలిపోయినాయి. అప్పుడు ఆ వేశ్య విలా చేసినందుకు, మంచి కార్యం చేసినందుకు, ఈ దినాల్లో మంచి కార్యాలు చేయండి. నీకంటే చాలా పూర్ ఫ్యామిలీ ఉన్నారు, పీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించువాడు. కనుక ప్రియా, నా ప్రియ ప్రజలారా, దేవుని సొత్తైన ప్రజలారా, సర్వసృష్టి ప్రజలారా, భూలోక నివాసులారా, ఈ మాటలు అంగీకరించండి, నీ ఎదటి వారికి సహాయం చేయండి. ఇప్పుడు ఈ వేశ్య రాహాబు ఆమె చేసిన పనికి దేవుడు ఆ సొత్తులో చేర్చుకొని ఆమె గొప్ప వ్యక్తి మూల స్తంభం అయితే, యూదా గోత్రానికి ఒక మూల స్తంభం. మరి మనం చేస్తున్న పనులకి మనం ఏ స్తంభాలం అవుతున్నాం, ఏం చేస్తున్నాం మనము, అది గమనించండి.
మనం చేసే పనులే మనకు గొప్ప దేవుని బ్లెస్సింగ్ తీసుకొచ్చి పెట్టగలం. ఏ అవమానము మనకు రాదు, ఏ నింద మనకు రాదు, ఏ అపాయము మన దరి చేరదు. అంతే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క అహాబు ఎంత గొప్ప పని చేసిందో తెలుసా? మరి యెహోషువకు చెప్పిన రీతిగా యెరికో పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడు. ఏం చేయలేదని, యుద్ధం చేయలేదు, ఏం చేయలేదు, బూరలు ఊదారు. ఎరుకోపు చుట్టూ తిరిగి బూరలు ఊదారు. ఆ ప్రాకారాలు పగిలిపోయింది, కూలిపోయింది. అలాగనే ఈ కరోనా ఇది కూడా దేవుడు తీసి పడవేస్తాడు. ఈ కరోనా వ్యాధి తీసిపోయి మన దేశానికి, మనకు, మన ప్రజలకి క్షేమం కలగజేస్తాడు దేవుడు. వాస్తవం మనము మంచి కార్యాలు చేద్దాం, ఈ సమయంలో మంచిగా జీవిద్దాం, మంచిగా జీవిద్దాం, మన పొరుగు వారికి లేకపోతే సహాయం చేద్దాం, మనము కటాక్షిస్తాం, కటాక్షిస్తాం. ఇకనైనా నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గొప్పవారైతే లేని వారికి సహాయం చేయండి, ఆదుకోండి. ఇది మంచి సమయం, దేవుడు నిన్ను మెచ్చుతాడు, బల నమ్మకమైన గొప్ప దాసుడా అంటాడు. కనుక మనమందరం ఏం చేయాలంటే నిబ్బరం కలిగి మనం భయం విడిచిపెట్టి దేవుని పనులు చేద్దాం. దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తే అది చేద్దాం. ప్రార్థన ధూపం వెలిగిద్దాం. అట్టి కృప, అట్టి మహిమేశ్వర్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు ఉంచండి, కనులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నిజమే యెహోషువను లేవనెత్తి యెరికో పట్టణాన్ని, శాపగ్రస్తమైన పట్టణాన్ని నాశనం చేశాడు. అట్లాగనే ప్రభు ఒక స్త్రీని వెన్నుకొని, నాయన నీ దాసుడు పంపించిన నాయన, మరి ఇద్దరుని ఆ ఏగుల వారిని సంరక్షంగా సురక్షితంగా మళ్ళీ ఆయన యెహోషువ దగ్గరికి వచ్చి ఆ వర్తమానమును గైకొని, ఆ యొక్క అహాబుని ప్రభువా మీరు రక్షించిన విధానమును బట్టి నిన్ను ఆయన మేము ఈ దినం నేర్చుకున్నాం. ప్రతి ఒక్క కుటుంబము ఇట్టాటి ఆలోచన కలిగి ఉండటానికి కృప దయచేయండి. అటి మహిమేశ్వరం మనందరికీ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కనుక మనం ప్రార్థన చేద్దాం. ఇక ప్రార్థన. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నిజమే నైనా దిక్కుతోసని స్థితిలో యెహోషువను మీరు దర్శించారు, మీరు ఆజ్ఞాపించారు. నైనా నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి ముందుకు కొనసాగమన్నాడు. మేము నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి ముందుకు కొనసాగే భాగ్యము మాకు దయచేయండి. మా కుటుంబాలను కాపాడుకునే పరిస్థితిని మాకు దయచేయండి. నాయన మేము ఎదటి వారికి, ఇదిగో తండ్రి అహాబు వేశ్య అయినప్పటికీ నాయన గొప్ప కార్యం చేసి దేవుని బిడ్డలకు, నీ బిడ్డలకు సహాయం పడినట్టుగా మేము కూడా అనేక మందికి సహాయం పడివారిగా, ఈ వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డ హృదయం తెరచి ఇట్లాంటి నాయన ఆలోచన దృక్పథము కలగ చేయమని, సహాయం చేయమని, మా దేశమును కాపాడమని, ఈ కరోనాను నాయన సద్దుమెనక చేయమని, తీసిపడవేయమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులో అన్నిడి, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవసంసన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.